नमस्ते वेलकम टू केएनटीवी नेनु ब्रह्मनायुडु गुडवाड नियोजकवर्गंलो कोडाल नानी वर्सेस परिटाल रविगार अब्बाय परिटाल श्रीराम गारु गनुक पोटी चेस्ते ए विधमैनटुवंटि परिस्थितुलु परिणामालु उंटाय अनेदि मनं इप्पुडु चर्चिंचुकुंदां एंदुकंटे कोडाल नानी गारि गत वीडियोलो कूडा मनं चेप्पुकुन्नां नारा चंद्रबाबु नायडु गारि अब्बाय नारा लोकेश पोटी चेस्ते डिपाजिट्लु कूडा वच्चे परिस्थितुलु उंडु अलांटि परिस्थितुलो मरि अनंतपुरं संबंधिंचिनटुवंटि परिटाल कुटुंबं अनंतपुरं दाटि पोटी चेसे परिस्थिति अयिते लेदु कानी ఒకవేళ పోటీ చేస్తే ఎన్టీ రామారావు గారి కుటుంబం తర్వాత అత్యధిక మాస్ ఫాలోయింగ్ ఉంది తెలుగుదేశం పార్టీలో పరిటాల రవికుమార్ గారికి ఎందుకంటే ఆయనకి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏందో అందరికి తెలిసిందే ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది ఆయనకి అన్ని విధాలు ఉన్నాయి కమ్మవాల అహాని సంతృప్తి చేయగలనటువంటి నాయకుడిగా ఆయన ఎదిగాడు అదే విధంగా రాయలసీమలో రెడ్ల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి కూడా ఆయన బతుకున్నప్పుడు కూడా ఆయన ఆ పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా పుత్సాయిలు అందరూ ఇప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ అబ్బాయి పరిటాల శ్రీరామ్ గారు కనుక గుడివాడలో పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ముందుగా ఒకసారి ఓట్ బ్యాంక్ చూద్దాం అత్యధిక ఓట్ బ్యాంక్ యాదవ్ సామాజిక వర్గం 50,000 తర్వాత కాపు 40,000 తర్వాత గౌడ 23,000 తర్వాత కమ్మ 20,000 మైనార్టీ 15,000 రజిక 8,000 రెడ్డి సామాజిక వర్గం 5,000 ఎస్సీ ఎస్టీ 45 నుంచి 50,000 ఇది ఓట్ బ్యాంక్ ఇది బేసిక్గా బీసీ నియోజకవర్గం గతంలో కటారి ఈశ్వర్ కుమార్ గారు వాళ్ళ నాన్నగారు కటారి సత్యనారాయణ గారు వీళ్ళిద్దరు కూడా యాదవ్ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు 83కు ముందు వీళ్ళు గెలిచారు 89లో వంగవీటి మోహనరంగా గారు యాస్ తీసినప్పుడు కూడా కటారి ఈశ్వర్ కుమార్ గారు రంగగారి వేవ్లో ఆయన మరణం తర్వాత వచ్చినటువంటి ఆ పరిస్థితులు ఆ ప్రభావంతో వీళ్ళు గెలిచారు 2004 వరకు కూడా ఆయన నెక్ టు నెక్ పోటీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ ఇచ్చారు కటారి ఈశ్వర్ కుమార్ గారు ఆ తర్వాత కనుమరుగు అయిపోయారు రాజకీయంగా అయితే ఇది బీసీ నియోజకవర్గం అయితే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం 1983 నుంచి ఎన్టీఆర్ రామారావు గారు ఇక్కడ పోటీ చేసి గెలిచి ఆ నియోజకవర్గాన్ని కైవసం చేసుకొని కమ్మ వాళ్ళకే కట్టబెట్టాడు అనేటువంటి వాదన కూడా ఉంది ఎందుకంటే మొత్తం కమ్మ వాళ్ళే ఎన్టీఆర్ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి టీడీపీ కమ్మ వాళ్ళకి 2,000 ఓట్లేదు కానీ కమ్మ సామాజిక వర్గం ఓట్లు అతి తక్కువ ఇక్కడ యాదవ్లే ఎక్కువ అయితే ఈ పరిస్థితుల పరిణామాలకు అసలు పక్కన పెడితే పరిటాల శ్రీరామ్ గారు పోటీ చేస్తే ఎవరికి నోట్లు పడతాయి యాదవ్ సామాజిక వర్గం పరిటాల వర్గాన్ని పరిటాల కుటుంబాన్ని బాగా అభిమానిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యాదవ్లను బీసీ రిజర్వేషన్ కల్పించడంలో వాళ్ళే కృషి చేశారు టీడీపీ కాబట్టి టీడీపీ మీద ప్రేమ ఉంది ఆ ప్రేమ కావచ్చు టీడీపీకి బలంగా దీటే నాయకుడు కొడాల నాని మీద ఎంతవరకు లేడు కాబట్టి పరిటాల శ్రీరామ్ గారు వస్తే ఇక్కడికి రవికుమార్ గారు అబ్బాయి కాబట్టి ఆయన వస్తే ఆయనకి ఎక్కువ మొగ్గు చూపుతారు అదేవిధంగా యాదవ్లకి పరిటాల కుటుంబానికి కూడా మంచి అనుబంధం ఉంది వాళ్ళు ఎక్కువగా ఆరాధిస్తారు యాదవ్ సామాజిక వర్గం బేసిక్గా వైఎస్ఆర్ కుటుంబానికి కానీ వంగవీటి కుటుంబానికి కానీ చాలా తక్కువ ఉన్నారు లేరని చెప్పరు కానీ చాలా తక్కువ మెజారిటీ పాపులేషన్ యాదవ్లు పరిటాల కుటుంబానికి ఎక్కువ అభిమానిస్తూ ఉంటారన్నమాట ఇది ఎన్టీ రామారావు గారి కుటుంబం తర్వాత కాబట్టి దగ్గర దగ్గర 50,000 ఓట్లు 40,000 యాదవ్ ఓట్లు పరిటాల శ్రీరామ్ గారికి పట్టడానికి అవకాశం ఉంది అదేవిధంగా కాపు ఓట్లు 1,000 ఓట్లు కానీ ఆయనకి ఎక్కువ పడి అది 1,000 ఓట్లు ఆయనకి అత్యంత సన్నిహితంగా అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు చెప్తే పరిటాల కుటుంబానికి కాపు ఓట్లు అనేది పడదు ఇక్కడ గౌడ సామాజిక వర్గం 5,000 ఓట్లు పట్టడానికి అవకాశం ఉంది అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం 15,000 ఓట్లు పడతాయి ఇక్కడ ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ఏం కాదు శ్రీరామ్ గారు కాకుండా ఎవరు పోటీ చేసినా 10,000 ఓట్లు పడతాయి 20,000లో టీడీపీ సైకిల్ గుర్తుకు వాళ్ళు సింబాలిక్ వేసేస్తారు కానీ ఇక్కడ రవికుమార్ గారు అబ్బాయి కాబట్టి ఒక 5,000 పడతాయి పట్టాల రవి గారు అబ్బాయి కాబట్టి 15,000 ఓట్లు మైనార్టీలు 5,000 ఓట్లు పడతాయి అన్నమాట రజికలు ఒక 2,000 ఎస్సీ ఎస్టీల్లో కూడా కాస్త ఎంతో కొంత పట్టాల కుటుంబానికి ఆదరణ ఉంటుంది కాబట్టి ఒక 15,000 ఓట్లు పట్టాల కుటుంబం కాకపోయినా తెలుగుదేశానికి ఈ ఓట్ బ్యాంకు అంటే ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం కాస్త కరెక్టే ఉంటారు కాబట్టి ఇవన్నీ చూసుకుంటే 80 నుంచి 85,000 ఓట్లు పరిటాల శ్రీరామ్ గారికి అయితే ఇక్కడ అవకాశం ఉంది వేరే వాళ్ళకి నారా లోకేష్ గారికి ఇక్కడ లేదు మనం ఇందాక వీడియోలు చెప్పుకున్నాం ఆయనకి డిపాజిట్ వచ్చే అవకాశం లేదు కొడాలని గారు పోటీ చేస్తే యాదవ్లు 8,000 ఓట్లు పడతాయి కాపుల్లో 10,000 పడతాయి ఇక్కడ ఎందుకు 10,000 పడతాయి అని అంటే ఈ సినారీ జనసేన కూడా ఉంటుంది ఎందుకంటే 2024 ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుంది ఆ క్రమంలో కాపు ఓట్లు జనసేనకి వెళ్ళిపోయినా 10,000 ఓట్లు కొడాలని గారికి పడతాయి ఎందుకంటే కొంత స్టిక్ అయినారు వంగవీటి రాధా గారు కొడాల నాని గారు మంచి సన్నిహితులు అక్కడ ఉన్న రాధారంగ మిత్ర మండలిని కూడా కొడాల నాని గారికి రాధా గారు అప్పచెప్పారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు పార్టీలు వేరైనా అంతర్గతంగా అక్కడ రాధా గారు అక్కడ ఉన్న అనుచర వర్గాన్ని మొత్తం కొడాల నాని గారికి సపోర్ట్ చేపిస్తారు అనేటువంటి వాదన కూడా అక్కడ స్థానికుల్లో ఉంది అదేవిధంగా గౌడలు ఒక 10,000 ఓట్లు కమ్మ సామాజిక వర్గం ఇంకా 5,000 ఓట్లు రిమైనింగ్ పడతాయి మైనార్టీలు చూసుకుంటే కాస్త వైఎస్ఆర్ ప్రభావం ఉంటుంది కాబట్టి వైసీపీకి మైనార్టీ 8,000 ఓట్లు పడతాయి అదేవిధంగా రజిక 5,000 రెడ్డి వరకు 5,000 గుంపు గుర్తుగా పడతాయి ఎందుకంటే కొడాల నాని గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారు కాబట్టి రెడ్ లోట్లు అయితే చేలవ్వాలి వాళ్ళ అధికారం ఖచ్చితంగా రేపు కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు ఎస్సీ ఎస్టీలు కాస్త బలంగా ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చర్చిలు కట్టించడం ఇంకొక విధంగా చూసుకుంటే ఆయన క్రిస్టియానిటీకి కొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి ఎస్సీ ఎస్టీలో ఎక్కువ భాగం హిందుత్వం కన్నా క్రిస్టియానిటీకి ఎక్కువ భాగం ఉన్నారు కాబట్టి ఆ కోవలో కూడా చూసుకోవచ్చు
ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ వెనక ఎక్కువ పడుతుంది. ఓవరాల్గా 75,000 ఓట్లు మాత్రమే, 70 నుంచి 75,000. కానీ ఇక్కడ శ్రీరామ్ గారు పోటీ చేస్తే 80 నుంచి 85,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. జనసేన కాపు సామాజిక వర్గం 30,000 ఓట్లు పడతాయి. మిగిలిన వాళ్ళు అన్ని ఓట్లు వేసుకున్నా కానీ ఒక 10,000 20,000 ఓట్లు పడతాయి. ఇక్కడ జనసేన పార్టీ 50,000 ఓట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. సీరియస్ కంటెస్టెడ్ చేయాలి. గతంలో లాగా అభ్యర్థి నామినేషన్ ఫెయిల్ అయ్యి కొడాలి నాని గారికి అమ్ముడుపోయే అభ్యర్థి కాకుండా జనసేన నిజాయితీగా పోటీ చేసి సిన్సియర్గా గెలవాలి నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి అభ్యర్థికి ఇస్తే 50,000 ఓట్లు గుడివాడలో తెచ్చుకోవడం అనేది జనసేనకి పెద్ద లెక్క కాదు. ఎందుకంటే 40,000 కాపు ఓట్లు, 10,000 కొడాలి నాని గారికి, ఇంకొక 1,000 ఇక్కడ పడ్డా కానీ 29 నుంచి 30,000 వేసుకుందాం. అంటే నేను 10,000 పడితే అంటాం లేదు, 8-9 వేసుకో. ఓవరాల్గా 50,000 ఓట్లు. అంటే ఈ మూడు కోణాల్లో చూసుకున్నా ఇక్కడ కొడాలి నాని గారు ఓటమైతే ఖచ్చితంగా కొడాలి నాని గారు ఇక్కడ ఓడిపోతారు. పరిటాల శ్రీరామ్ గెలుపైతే ఖాయమవుతుంది ఈ ఈక్వేషన్లో. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పింది కాదండి, కొంతమందికి నచ్చకపోవచ్చు పరిటాల శ్రీరామ్ గారు ఇక్కడైతే గెలుస్తారని. ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు పరిస్థితులు నేను విశ్లేషణ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడిన తర్వాతే తీసుకున్నటువంటి రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్లో అయితే ఎలాంటి తప్పు ఉండదు, ఇది ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయిన ఈక్వేషన్లో అయితే ఇక్కడ కొడాలి నాని గారు ఓడిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి కీప్ వాచింగ్ అని కేఎన్టీవీ, నేను మీ బ్రహ్మనాయుడు.